బాణం మంత్రాలు వల్లిస్తే రాదు. మనశ్శక్తి నుండి వస్తుంది సఖి. ముందు మనస్సును స్థిరం చేసుకో. మనస్సును ఏ విధంగా స్థిరపరచుకోను గోవిందా? వారు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు. సేవకులు లేరు, సైనికులు లేరు, వారి చరణాలకు పాదుకలు కూడా లేవు. ఇంత కఠినంగా తపస్సు చేస్తుంటే వారి సౌకర్యాల గురించి ఆలోచించేవారెవరు? ఈ దిగులు నా మనసును స్థిరంగా ఉండనివ్వడం లేదు గోవింద. దిగులే ప్రేమకు సమగ్ర నిదర్శనం సఖీ. అర్జునుని గురించి నీవిలా దిగులు చెందడంలో ఆశ్చర్యం లేదు. కానీ నేనెప్పుడు ఆర్యపుత్రులు అర్జునుని గురించి ఆలోచించినా నా మనసు నాకు పదే పదే చెప్తూ ఉంటుంది, నేను నా మిగిలిన భర్తలందరికీ అన్యాయం చేస్తున్నానని. నా సంకల్ప బలాన్ని నేను కోల్పోతున్నాను గోవింద. కఠిన సమస్యే సఖి. నిజానికి గాంధీవం కోసం నీ మందిరంలోనికి సహదేవుడు వచ్చి ఉండవలసింది. అప్పుడు అర్జునుడు ఇలా తపస్సు చేసుకుంటానని. నీవేమంటున్నావు గోవింద? అప్పుడు ఆర్యపుత్రులు సహదేవులు నగరాన్ని త్యజించి వెళ్లవలసి వచ్చేది. అది మాత్రం నేను ఏ విధంగా సహించగలను చెప్పు. అయితే భీముడు నకులుడు? లేదు, కుటుంబంలో ఎవరితో నాకు ఎడబాటు వచ్చినా అది నేను తట్టుకోలేను గోవింద. కుటుంబంలోని వారి నుండి ఎడబాటు, ఈ పదానికి రెండు అర్థాలున్నాయి సఖి. ఒకటి దూరంగా ఉండడం, ఇక రెండవది హృదయమా? హృదయం అంటే ఇద్దరు మనుషుల మధ్య అంతరాన్ని కోసులలో కొలవడం సాధ్యం కాదు. మనస్సులోని భావాలతో అంతరాన్ని కొలుస్తారు. ముందు నీ మనస్సును స్థిరం చేసుకో సఖి. నీవు ఎవరికీ ఎటువంటి అన్యాయమూ చేయడం లేదు. నీ హృదయంలో పంచపాండవులందరి పట్ల సరి సమానమైన ప్రేమ ఉంది. అర్జునుని తపస్సు వలన లాభం కేవలం ఒక్క అర్జునునికే దక్కదు, సమస్త కురువంశానికి దక్కుతుంది సఖి. నీవు ధైర్యం వహించవలసి ఉంది. నీ విశ్వాసాన్ని పటాపంచలు చేసేటువంటి వార్త నిన్ను కలత పెట్టినప్పుడు నీవిది గుర్తుంచుకోవాలి సఖి. కాలం మనిషి వేసిన మార్గం వెంట నడిచేది కాదని, మనిషే కాలం చూపిన మార్గం వెంట నడవక తప్పదని, దీనినే విధివ్రాత అంటారు. అంటే వారికి ఏదైనా ఆపద కలుగుతుందా గోవింద? ఆ విషయం నాకెలా తెలుస్తుంది సఖి? నీకు భవిష్యత్తు తెలుసు కదా గోవింద. నేను భవిష్యత్తును చూడను సఖి, నేను మనుషులను చూస్తాను, మనుషుల స్వభావాన్ని అర్థం చేసుకుంటాను. మనుషుల స్వభావమే వారి భవిష్యత్తును రూపుదిద్దుతుంది. ఈ కారణంగానే కొంతవరకు నేను వారి భవిష్యత్తును తెలుసుకోగలుగుతున్నాను. మన అర్జునునికి ఏదైనా ఆపద కలుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఒక విషయం నాకు తెలుసు, అర్జునుడు ఏ ఆపద వచ్చినా అవకాశంగా మార్చుకోగలడు. కనుక అర్జునుని గురించి నీవింతగా చింతించవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండడం నేర్చుకో సఖి. ఈ పరిస్థితిలో ధైర్యంగా ఎలా ఉండగలను గోవింద? నీ మనసుకు విశ్వాసం కలిగించు. నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినప్పటికీ సదా నీచెంతనే ఉన్నారని, నీ హృదయంలోనే ఉన్నారని. జలం నిశ్చలంగా ఉంటేనే దర్పణంలా కనిపిస్తుంది సఖి. మనస్సును స్థిరపరచుకుంటే అర్జునుడు నీకు అవశ్యం కనిపిస్తాడు.